తెలంగాణలో టీఆర్ఎస్ తో సీపీఎం ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని 22న భారీ ఎత్తున ఎర్రసేన కవాతుంటుందన్నారు. నిన్న కేసీఆర్ తో సమావేశంలో కేవలం ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే వివరించారు అంటోన్న తమ్మినేనితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. 22వ సీపీఎం జాతీయ మహాసభలు 18వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరుగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడటానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 18వ తేదీ జరిగిన సమావేశంలో కీలకంగా హైదరాబాద్ లో ఎందుకు నిర్వహిస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ లో గత ఏడాది నిర్వహించిన సందర్భం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న కేసీఆర్ పరిపాలన వైఫల్యం చెందిన తీరు సారాంశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే సామాజిక న్యాయం అనేది కీలకం అవుతుంది. బహుజనులకు రాజ్యాధికారం సాధించడం అనేది సిపిఎం లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తోంది. ఈ ఎజెండా పైన చేస్తున్న మా పనికి చక్కటి స్పందన లభిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో రాబోయే 2019 ఎన్నికల నాటికి ఇది ఒక పెద్ద ఫోర్సుగా ప్రజల ముందుకు రావాలంటే ఈ సంవత్సర కాలంలో చేసే కృషి చాలా కీలకం. అందువల్ల అఖిల భారత మహాసభల్ని ఇక్కడ నిర్వహించడం ద్వారా, ఈ మహాసభలను జయప్రదం చేయడం ద్వారా, తెలంగాణ ప్రజల్ని సమీకరించడం ద్వారా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందని మేము భావించాం. ప్రధానంగా నిన్న సీఎం గారిని కలిశారు, ఒకసారిగా రాష్ట్రంలో వాతావరణం కానీ రాజకీయాలు కానీ కొంచెం మారే పరిస్థితి, అంటే ఏమన్నా టైప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? బిఎల్ఎఫ్ విత్ సీఎం ఓ పక్క, బిఎల్ఎఫ్ బ్యాక్ బోన్ ఆఫ్ కేసీఆర్ అని కూడా చెప్తున్నాం ఆ పరిస్థితి. గతంలో మహాజన పాదయాత్ర జరిగినప్పుడు కూడా ముందు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చి కూడా రద్దు చేసి తర్వాత సరూర్ నగర్ గ్రౌండ్ అన్నారు. ఈసారి అంతకంటే భారీగా జన సమీకరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి పెరేడ్ గ్రౌండ్స్ కావాలని చెప్పి మేము అప్లికేషన్ పెట్టాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ వివక్షతో తిరస్కరించింది. ఇది చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో సీఎం గారిని కలిసి ఆ గ్రౌండ్ ఇప్పించడానికి సహాయపడమని అడిగాం. అయితే అది సాధ్యం కాదు, ఇక్కడ సరూర్ నగర్ గ్రౌండ్ పర్మిషన్ ఇస్తాం. మీ ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు, రాజకీయపరమైన చర్చలు కానీ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ గురించి ఏం చర్చలు జరగలేదా? రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. కేంద్ర రాజకీయాల్లో తాను ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను చేస్తున్న కృషి గురించి, తన భావాల గురించి కేసీఆర్ మాతో ముచ్చటించారు. వాటి పట్ల కూడా మా అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాము. మీరు కోరుకునే బిఎల్ఎఫ్ సామాజిక న్యాయానికి, సీఎం వెళ్తున్న సామాజిక న్యాయానికి దగ్గర పోలిక లేదంటారా, లేకపోతే 2019లో ఇదే ప్రభుత్వంతో కలిసి మీరు వెళ్ళే అవకాశం లేదా? ఎందుకంటే 2018లో కూడా మీరు కలిసే వెళ్ళింది. ఇప్పుడు కేసీఆర్ అమలు జరుపుతున్నటువంటి సహాయాలన్నీ సామాజిక సహాయాలు తప్ప సామాజిక న్యాయం కాదు. అది దానికి మేము చెప్తున్న దానికి పొందడం లేదు. అందుకే మేము స్పష్టంగా బిఎల్ఎఫ్ తరఫున ప్రకటించాం, తెలంగాణలో ఉన్న 119 సీట్లలో బీసీల జనాభా ప్రకారం, మైనార్టీల జనాభా ప్రకారం బీసీలకు మైనారిటీ కలిపి 70 సీట్లు తగ్గకుండా మేము కేటాయిస్తామని చెప్పి చెప్పాం. అట్లాగే మేము రాబోయే కాలంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం, ముఖ్యమంత్రి స్థానం కానీ మంత్రుల స్థానాలు ఇట్లాంటివి చెప్పాం. ఈ మాట కాంగ్రెస్ చెప్పగలదా? ఈ మాట టీఆర్ఎస్ పార్టీ చెప్పగలదా? అట్లాంటి అవకాశాలు అట్టడు. క్లియర్గా టీఆర్ఎస్ అయితే పొత్తు ఉండదని మీరు అంటున్నారు? చాలా స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ బీజేపీలతో పొత్తు ఉండకూడదు అనేది జాతీయ స్థాయిలో మా పార్టీ స్పష్టమైన విధానం. రెండు, రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం పరిపాలిస్తున్న టీఆర్ఎస్ గత 4 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేకమైన పరిపాలన చేసింది, కాబట్టి దాంతో పొత్తు అనే సమస్య ఉత్పన్నం కాదు. ఇది ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకంగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగానే మా పోరాటం ఉంటుందనేది సిపిఎం స్పష్టం చేస్తుంది. ఫోర్స్ స్టూడియో.